ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారు, ఆవిడ పేరులో శాంతి ఉంది కానీ పాతపట్నం ప్రజల్లో శాంతి లేదమ్మా. గద్దెనెక్కినప్పటి నుంచి కూడాను ఢిల్లీ నుంచి వచ్చారు అమ్మా, మీకు ఇదే సభాముఖంగా చెప్తున్నాం. ఈ గడ్డ నుంచి, ఈ పాతపట్నం గడ్డ నుంచి ఈ 2024 ఎన్నికల్లో జనసేన టీడీపీ శ్రేణులు మిమ్మల్ని తరిమి కొట్టక తప్పదని మేము తెలియజేస్తున్నాం. ఒక సామాన్యుడికి అర్జీ ఇద్దాం అనుకుని ఇంటికి వెళ్తే, ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మనందరికీ సూర్యోదయం 5 గంటలకు 6 గంటలకు అవుతుంది. అదే సూర్యోదయం ఆ ఎమ్మెల్యేకి మాత్రం 12 గంటలకు అవుతుంది. ఒక సమస్య చెప్పుకోవడానికి వెళ్తాం సామాన్యులు, ఒక అర్జీ పెట్టుకోవడానికి, అమ్మ మాకు ఈ సమస్య ఉంది తీర్చంటే 12 గంటల వరకు ఆవిడ లేవడు సార్, బయటికి రారు. కనీసం ఏం చెప్తున్నారు ప్రజలు, ఏం చెప్పడానికి ఇక్కడికి వచ్చారనేది చూడరు. ప్రజా సమస్యల మీద ఉమ్మడిగా కూడా టీడీపీ జనసేన అనేక సమస్యల మీద, ఏదైతే వీళ్ళు మట్టి కూడా దోపిడీ చేస్తున్నారు పాతపట్నంలో, మట్టి కూడా తింటూ బతుకుతుంది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. దీని మీద పూర్తి స్థాయిలో జనసేన పార్టీ, తెలుగుదేశం, పాతపట్నం నియోజకవర్గంలో జెండా ఎగరేసే విధంగా రానున్నటువంటి 2024 ఎన్నికల్లో మేము సంసిద్ధంగా ఉన్నాం. అదే రకంగా చివరిగా నా మాటలు నేను చెప్పాలి, మన అన్న రామ్మోహన్ నాయుడు గారు, దాదాపు మన రాష్ట్రంలో 25 మంది ఎంపీలు ఉంటే వాళ్ళు 23 మంది ఉన్నారు. ఒకే ఒక వ్యక్తి మన పార్లమెంట్లో సమస్య ఇది, మన పార్లమెంట్లో సమస్య ఇది ఉంది. ప్రతి సమస్య ప్రతి సెషన్లో కూడా రాష్ట్రంలో, అదే చెప్తున్నా, రాష్ట్రంలో ఐ మీన్ మన రాష్ట్రానికి సంబంధించి ఏ సమస్య అయినా సరే ఆయనే మాట్లాడాలి. మీ 23 మందిలు ఏం పీకుతున్నారు, 23 మంది ఎంపీలు ఏం పీకుతున్నారయ్యా? ఒకే ఒక వ్యక్తి ప్రతిసారి ప్రతి సెషన్ కూడా పూర్తిగా ఒక ప్రాపర్ యూటిలైజేషన్ యూజ్ చేసినటువంటి వ్యక్తి శ్రీ రామ్మోహన్ నాయుడు గారు. అదేవిధంగా లోకేష్ గారితో ఈ యువగలం అనే నినాదం ఎత్తుకొని ఆ పాదయాత్ర ఏదైతే చేపట్టారో, వీఆర్ సో ఇన్స్పైరింగ్ సార్ ఫ్రమ్ యూ, బికాస్ యూత్ పూర్తిగా ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీస్తామని చెప్పి నమ్మించినటువంటి జగన్మోహన్ రెడ్డికి అది కనీసం సిగ్గుసరి ఉండాలి. మనం కేవలం యువగలం అనే నినాదంతో ప్రతి చోట ప్రతి ప్రాంతంలో మనం మీరు పర్యటించి యువకుల సమస్యలు తెలుసుకొని ప్రతి చోట ఇంట్రాక్షన్ పెడుతూ మదరంగా మీతో పాటు మేము ఎలమంచుల్లో కూడా మీ పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. అండ్ ఆ రోజు కూడా ఒకటి చెప్పాలి, రోజంతా పాదయాత్ర చేశారు ఆయన ఎలమంచల నియోజకవర్గంలో. చివరాఖరికి ఎండింగ్ 6:30 అయ్యే టైంకి 6:30 నుంచి దాదాపు 8 గంటల వరకు కూర్చొని వచ్చినటువంటి తెలుగుదేశం నాయకులతో పాదయాత్ర అవ్వగానే ఎవరైనా క్యారవాన్ ఎక్కి రిలాక్స్ అవుతారు, బట్ ఆయన రిలాక్స్ అవ్వలేదు ఆ రోజు. నేను రియలీ షాక్. 6:30 వచ్చి కూర్చొని దాదాపు 8:30 వరకు టీడీపీ శ్రేణులతో కానీ జనసేన పార్టీ శ్రేణులతో కానీ కూర్చొని చర్చించి మాటామంతి జరిపి చాలా హుందాగా మాకు చాలా ఆనందం అనిపించింది ఆ రోజు. ద వే హీ రిసీవ్డ్ అస్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చివరిగా నా మాటలు, రాష్ట్రంలో కూల్చేవాడు జగన్మోహన్ రెడ్డి, కట్టేవాడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్. చీకట్లోకి తోసేవాడు జగన్మోహన్ రెడ్డి, మనల్ని వెలుగులోకి తెచ్చేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళది అహంకారం అయితే మంది ఆత్మగౌరవం. జై జనసేన, జై హింద్, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు నాయుడు, జై తెలుగుదేశం. థ్యాంక్ యూ చైతన్య. ఇప్పటి వరకు చైతన్య ఎవరి కోసం చెప్పారో మనమందరం కూడా ఎవరి కోసం ఎదురు చూస్తున్నాం,